సార్ సారలు పోయిన కాడి నుంచి 8 నెలలు అవింది వాళ్ళు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నేను పనిచేసిన వంట చేసేదని పనిచేసేదాన్ని ఉన్నా మేము తెలిసిన వాళ్ళం కాబట్టి పక్కనే ఉంటామని మాకు ఇల్లు ఒక చెప్పిపోయారు మేము అప్పటి నుంచి ఇక్కడనే వాచ్మెన్కు నైట్ పడుకుంటాం మా ఆయన నేను మాకు ఏనాడు ఏం అనిపించలేదు నైట్ మొన్న నైట్ బూతులు తిట్టుకుంటూ వాళ్ళ భార్య భర్తల్ని పచ్చ బూతులు తిట్టుకుంటూ మొన్న నైట్ వెళ్ళిపోయారు నైట్ ఏమో రాళ్ళతను కొట్టి గేట్ ఎత్తుండేసరికి మాకు దాలగాలి లేకపోతే మాగం తాలిగే మేము బయటికి రాలే భయం వేసి కొడతారేమో అని వాళ్ళు వెళ్ళిపోయాక బయటకు వచ్చాం సార్ పురుషోత్తమని అతనికి ఫోన్ చేస్తే వచ్చాడు వచ్చాక ఫోన్ వేస్తలకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు అవన్నీ వీడియో తీశారు రాళ్ళన్నీ బయటని అట్లాగే ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఈ పోలీస్ వాళ్ళు పొద్దున్న దానిక ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు సారు నేను మా ఇంటికి వెళ్ళిపోయా భయం వేసి ఏమన్నా అంటారేమో అని కొడతారేమో అని వాళ్ళని మట్టికి భార్యాభర్తల్ని ఎక్కడ ఆయన ఆ సార్ని అయితే ఇంకా ఎక్కడ దొరికినా కొడతాం చేస్తామని బాగా అన్నారు మాటలు అయితే భార్యాభర్తలు ఇద్దరిని పచ్చి బూతులు మట్టుకు తిడుతున్నారు సార్ మొన్న నైట్ కూడా బాగా తిట్టుకుంటూ వెళ్ళిపోయారు నైట్ అంతా బండ్ల మీద తిరుగుతా ఇదే ఇంకా మాకు భయం వేసి మేము రాలే బయటికి మేము ఇద్దరే ఉంటాం ఆ నైట్ 2 గంటలకు కదా సార్ భయం వేసి ఇంకా కొడతారేమని చెప్పాం ఇదే చెప్తే మీరు వస్తారని మాట్లాడమ్మా ఇంకేం భయం లేదని చెప్పారు సారు మేము ఉన్నది ఉన్నట్టు చెప్తాం జరిగిందే సార్ ఇది జరిగింది మేము చెప్తున్నాం ఇంకా ఇద్దరు వచ్చినట్టు అని మేము చూడలేదు సార్ ఇద్దరు మాటలు వినపడ్డాయి ఇద్దరివి ఒకరికొకరు మాట్లాడుకునేట్టు వినవాడింది ఆ ఎదురుగా ఇటుక పిల్ల ఇసురు కొడితే మాకు ఇంకా తలిగలే బయటకు వచ్చాడు పడింది ఏ గేటు ఎత్తుండే వాటికి లేకపోతే మాకు తలిగేవి రాళ్ళు ఇక్కడే పడుకుంటాం సార్ ఇక్కడే ఫ్యాన్ కా దగ్గర ఇలాగే సార్ ఇంకా ఇలాగే చెప్తాం సార్ ఇంకా ఏముంది సార్ సార్ని బాగా తిడుతున్నారు చేస్తాను మరి ఇట్లా కొడతాము చంపుతాం చేస్తామని అంటున్నారు కదా మరి అదే అంటే మరి చెప్తామని ఇంకా భార్యాభర్తలు ఇద్దరిని మట్టికి ఇంకా బూతులు తిట్టుకుంటూ తిరుగుతున్నారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ లేరు సార్ వాళ్ళు 8 నెలలు అవింది నా పేరు శోభ వసంతమూర్తి గారు అని నాన్న తిట్లు తిట్టారు ఫ్యామిలీ నైన్ అని 2 గంటలకు వచ్చారు రాత్రి 2 గంటలకండి ఇద్దరండి ఏమంటున్నారు వాళ్ళు వచ్చి నానా తిట్లు తిట్టారు కోసం కృష్ణమూర్తి గారు ఏమన్నారు కోసం కృష్ణమూర్తి గారు ఇంటికాడ నుంచి రాత్రి ఇద్దరు మనుషులు వచ్చి నానా తిట్లు తిట్టారు నీ అమ్మ ఎవరికైనా తిట్టారు ఆయన ఖాళీ చేసి 8 నెలలు అవుతుంది ఎంతమంది వచ్చారు రాత్రి ఇద్దరు వచ్చారండి ఇక్కడ లేరండి మేము చెప్పలేదండి మేము వచ్చేటప్పుడు వెళ్ళిపోయారు తిట్టారండి వచ్చి ఏది ఎవరు ఏంటి గొడవ అంటే తిట్టారు అక్కడ రాయలు ఇసిరారు గేటుకి మేము గవ్వుకుని వచ్చాం ఆ గేట్ కాడ నుంచి గవ్వుకుని వచ్చాం ఎదురుగా వాచ్మెన్ మీరు ఇక్కడ నేను ఎదురుగా వాచ్మెన్ అండి వీళ్ళు వాచ్మెన్